సో అవి గాయస్ నా పేరు దీపక్ మీరు చూస్తున్నారు దీపక్ నైడు వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామ్ అయితే వెళ్ళడం జరిగింది ఈజయవాడలో ఉన్న శ్రీరామ్ ఆటమాళ్ళకి ముందుగా అయితే ఆప్షన్ డేట్లు అయితే చూసుకోండి మనకి ఇది ప్రతి గురువారం అయితే జరిగింది గాయస్ వారంలో ఒకసారి జరిగిద్ది మనకు నెలకొచ్చే లోపల నాలుగు సార్లు జరిగింది ఈ ఇరవై రెండో తారీఖు ఎందుకు ఉందని మీకు డౌట్ అయితే రావచ్చు ఇరవై రెండు అంటే శనివారం వచ్చింది అంటే ఒక్క రోజు మాత్రమే మార్చారంట ఆప్షన్ వచ్చే లోపల ఎందుకంటే త్రోడ్ యానివర్సరీ సందర్భంగా అయితే గురువారం జరగవలసింది శనివారం పెట్టారు మరి ఇక్కడైతే చూడవచ్చు మనకైతే కార్స్ అని వెహికల్స్ అన్నీ చాలా అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది ఈ కార్ వచ్చే లోపల గాయసి మనకు వచ్చే లోపలయితే ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఇది అదేవిధంగా ఈ డస్టర్ వచ్చే లోపల మనకి దగ్గర దగ్గరగా మనకి దగ్గర దగ్గరగా మనకి మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఈ ఇన్నోవా వచ్చే లోపల నాలుగు లక్షల యాభై వేలు అయితే ఫైనల్ అయితే చేద్దామన్నారు గైస్ ఇది కమర్షియల్ వెహికల్ ఇది మనకి అయితే మనకి ఎలంబాట్లో కూడా అయితే పెడతారు ఆప్షన్లో కానీ ఏంటిదంటే డైరెక్ట్గా కూడా అమ్ముతారు మనకి ఈ వైట్ కలర్ డస్ట్ వచ్చే లోపల మనకి రెండు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు రెండు వేల మూడు మోడల్ ఇది సారీ రెండు వేల పదమూడు మోడల్ వచ్చే లోపల ఇది మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ అన్నీ అయితే అన్ని కండిషన్లు అయితే ఉండడం జరిగింది ఇది అయితే మనకైతే మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ డస్ట్లో మన సీట్ కవర్లు కానీ అదేవిధంగా మొత్తం అయితే బాగున్నాయి అదేవిధంగా మనకి ఆప్షన్లు అయితే ఆటోలు కూడా అయితే ఉండడం జరిగింది మనకి గూడ్స్ ఆటోలు ఉన్నాయి అదేవిధంగా క్యారీ ఆటోలు కూడా అయితే ఉండడం జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ఫా ఆటో అయితే ఉంది ఈ ఆటో అయితే మనకు నెంబర్ నైన్టీ సిక్స్ ఉంది కదా ఇలా ఉన్న అయితేనే ఆప్షన్లు అయితే వేస్తారు మనకు పక్కన అయితే ఒక ట్రక్ ఆటో ఉంది దీనికి అయితే ఏ నెంబర్ లేదు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు లేదంటే నెక్స్ట్ వేలంలో అయితే అంటే నెక్స్ట్ ఆప్షన్లో కూడా అయితే పెట్టే అవకాశం అయితే ఉంది ఇది మనం డైరెక్ట్గా కూడా వెళ్ళి కంపెనీతో మాట్లాడుకోవచ్చు సీజిట్ వెహికల్స్ అండి ఇవన్నీ మన బ్యాంక్ సీజిట్ చేస్తుంది కదా అలాగా చాలా మంది అయితే ప్రాసెస్ మనకు రెండు హార్వెస్టర్లు అయితే ఉండడం జరిగింది తర్వాత అయితే ఈ టాటర్లు కాస్త మనం విజయవాడ ఆటో మాల్లో ఉన్న టాటర్లు ఇవన్నీ కొత్తగా అయితే తీసుకొచ్చారు మళ్ళీ న్యూ స్టాక్ లాగా మనకైతే ఇక్కడ మహీంద్ర టాటర్లు అదేవిధంగా మనకి సొనాలిక ఇటు చూస్తే ఏవో మొత్తం అయితే మనకైతే టాటర్లు అయితే చాలా అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది లక్స్ నుండి అయితే స్టార్ట్ అయినాయండి ఈ టాటర్లు కూడా అయితే మన లక్స్ నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షల చిల్లర దాకా అయితే ఉన్నాయి టాటర్ ట్రక్కులు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి కొన్ని అయితే టాటాను ట్రక్కులు మనకు అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇది మనకైతే యాళంలో కొన్ని ఉంటాయి లేదంటే డైరెక్ట్గా కూడా కొన్ని మాట్లాడుకోవచ్చు ఈ బ్యాంక్ సీజెడ్ చేసిన వెహికల్స్లో కొన్ని కొన్ని ఉంటే ఇలాగా మనకి అదే అదేవిధంగా ట్రాక్టర్లు అన్నీ అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది ఇదైతే మనకైతే విజయవాడకు కూడా వెళ్ళక్కర్లేదండి ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో దగ్గర దగ్గరకి అయితే కేసరపల్లి అనే రోడ్ ఒకటి ఉంటుంది అటు తిరగచ్చు మనం హైవే పక్క నుంచి జస్ట్ ఒక ఐదు వందల మీటర్లు వెళ్ళినట్లయితే మనమైతే శ్రీరామ ఆటమాలకు అయితే వెళ్తాం కేసరపల్లి రోడ్డు అని కొట్టినా లేదంటే మనం విజయవాడ దగ్గరకు వచ్చి కుట్టినా వస్తుందండి మ్యాప్స్లో మీరు అయితే చూడవచ్చు ఇవన్నీ మనకి సీజిడ్ చేసిన వెహికల్స్ కానీ అదేవిధంగా మనకి చాలా మంచి వెహికల్స్ ఉన్నాయి అదేవిధంగా తక్కువ ప్రైజులు కొన్ని ఉన్నాయండి కార్లు అయితే నేను మొన్న వెళ్ళినప్పుడు అయితే కార్లు అయితే చూశాను చాలా తక్కువగా చెప్పారు రైట్లో అయితే మరి మనం డైరెక్ట్గా కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు ఆప్షన్ కాకుండా మనం బుధ గురువారం వెళ్ళి ఆప్షన్లో పడాలని రూల్ ఏమి లేదు మన సోమవారం మంగళవారం ఎప్పుడైనా ఓపెన్ చేసే ఉంటుందండి ఇది మనం ఎప్పుడైనా కానీ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళి అంటే మన కంపెనీ అయితే ఒక ప్రైజ్ చేస్తుంది ఒక ఐదు ఆరు లక్షలని మనమైతే దానికి డీడీ అని ఒకటి ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు అంటే మీరు ఎంతగా అడుగుతున్నారని మామూలుగా ఐదు లక్షలు దాన్ని మీరు ఒక మూడు లక్షలు అడిగారు అనుకోండి మూడు లక్షలు అని చెప్తే డీడీ వేస్తారు కంపెనీకి ఒక అయితే చెప్తారు కంపెనీ వాళ్ళు ఇస్తారో లేదన్నది అయితే చెప్తారు మీరు చెప్పిన తర్వాత ఒక ఎలా ఇస్తా అన్నారంటే ఇరవై వేలు అని దాంట్లో జమ ఇచ్చేసుకుంటారు మీకు టార్డర్ అయితే కీస్ కూడా ఇస్తారు టెస్ట్ అయితే చేసుకోవచ్చు మనకి ఎటువంటి వారంటీలు గ్యారంటీలు అయితే ఉండవండి ఇక్కడ చూడవచ్చు మనకి డ్యామేజ్ వెహికల్ ఉన్నాయి కదా అలాగ ఉన్నాయి కూడా మళ్ళీ నెక్స్ట్ అయితే మనం కొనుక్కున్నాక అవి యాక్సిడెంట్ అయ్యి అయ్యి అని చెప్పినా కానీ అయితే వాళ్ళైతే ఏం తీసుకోరండి మనం అయితే చూసి కొనుక్కునే ముందే ఆలోచించాలి అశోక్ లైలాండ్లు అదేవిధంగా మనకి క్యారింగ్ ఏ టు జెడ్ అండి అక్కడ లారీలు అదేవిధంగా నెక్స్ట్ అయితే లారీలు చూపిస్తాను ఆగండి ఒకసారి మనకి గూడ్స్ లారీలు అదేవిధంగా మామూలు లారీలు కూడా అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది మనకి టాటా కంపెనీ కానీ ఐచర్ కంపెనీ కానీ అయితే అన్నీ ఉన్నాయి టిప్పర్లు అన్నీ అయితే ఉండడం జరిగిందండి మనకి ఈ వచ్చే అయితే మన నాన్ యాక్సిడెంట్లు కొన్ని ఉంటాయి యాక్సిడెంట్ కొన్ని ఉంటాయి అన్నీ అక్కడ మీరు చూసుకుని కొనుక్కోవాలి బండ్లు కానీ టాటార్లో కానీ లారీలో కానీ ఏటు జడ్ అండి అక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చే అయితే కానీ కొనుక్కున్నాకైతే మీకైతే అంటే మామూలుగా ఆప్షన్లో పాడాకైతే డబ్బులు అయితే రిఫండ్ అయితే ఎవరో మీరు ముందే చూసుకుని కొనుక్కోవాలి మొత్తం ఓకేనండి పేపర్లు అయితే అన్నీ ఇస్తారు వాటికైతే ఎన్ఓసీలు అయితే వాళ్ళు ఇస్తారు వేరే స్టేట్కి ఏమైనా వెళ్ళాలంటే లేదు మేము ఎక్కడే ఉంచుకుంటాం అంటే పేపర్లు మొత్తం అయితే ఇస్తారు అన్ఓసతో సహా కూడా అడిగితే ఇస్తారండి మొత్తం మీరైతే చూసుకోవచ్చు మామూలుగా అయితే ఈ బండ్లు అంటే మామూలుగా అప్ ఆప్షన్లో పాడిన రేట్లు అంటే చాలామంది ఇంకొక డౌట్ అడిగారు కామెంట్లో మొన్న పెట్టినప్పుడు ఇది ఒకవేళ ఈ బండి ఉంది కదండి అటువా ఈ బండి ఒకవేళ ఒక యాభై వేలుకి పాడారంటే ఇచ్చేస్తారండి అని అడుగుతున్నారు లేదండి మామూలుగా కంపెనీ ఒక లేట్ అయితే నిర్ణయిస్తుంది ఆ రేటు దగ్గరికి వెళ్తేనే కానీ ఇస్తుంది కంపెనీ రెండు లక్షల నిర్ణయిస్తే లక్ష డెబ్బై లక్ష ఎనభైకి వెళ్తే కానీ ఇస్తుందండి అండి లేదంటే నెక్స్ట్ ఆప్షన్లు వేస్తారు లేదంటే మళ్ళీ అలా లాగా పెడతారు తర్వాత ఎవరైనా చూసుకుంటారు లేదంటే డైరెక్ట్గా డీలర్లకి అయితే అమ్మేస్తారు బయట మన సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళకైతే అమ్మేస్తారు ఇవైతే మనకైతే సీజ్ చేసిన వెహికల్స్ అండి కొన్ని రోజులైతే అట్లా అట్టా పెట్టి ఉంచుతారు చాలామంది చూశాక ఎవరికైనా నచ్చిందంటే కొనుక్కోవచ్చు డైరెక్ట్ కొనుక్కోవచ్చు అయితే వేలం పాట వేయరు అదే విధంగా మనకి కస్టమర్తో కూడా మాట్లాడిస్తారు మనం ఏమైనా మాట్లాడుకోవాలనుకున్నా కానీ ఇంకోటి ఏంటంటే అండి మనం ప్రతి దానికైతే కీస్ అయితే ఇస్తారు మనం టెస్ట్ చేసుకోవాలంటే ఇరవై వేలు డేస్ డిపాజిట్ చేశాక మొత్తం కీస్ అయితే ఇస్తారు మనం అక్కడక్కడే రౌండ్ రెండు రౌండ్లు మూడు రౌండ్లు అయితే వేసుకుని టెస్ట్ అయితే చేసుకోవచ్చు ఇంజిన్ కండిషన్ కానీ ఎలాగుందో మొత్తం మరి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ